Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చేసుకున్నోళ్లకు చేసుకునేంత జేసీ ప్రభాకర్ రెడ్డి మళ్లీ కటకటాలలోకి. వాహనాల దొంగ రిజిస్ట్రేషన్ కేసులో కొడుకుతో సహా జైలుకెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డికి బెయిల్పై విడుదలైన సంతోషం గంటల వ్యవధిలోనే ఆవిరైపోయింది. కడప జైలు నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి దారి పొడవున తమ ప్రతాపం చూపించాలనుకున్నారు. జేసీ అభిమానులు ఏకంగా కడప జైలు నుంచి తాడిపత్రి వరకు భారీగా ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ వల్ల ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఎదురవుతోందని, కనీసం అంబులెన్స్కు అయినా దారి ఇవ్వాలని సూచించిన తాడిపత్రి రూరల్ సీఐ దేవేంద్రను రోడ్డు మీదే తీవ్రంగా దూషించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. కారులో నుంచి దిగి అరెస్ట్ చేస్తావా, నీ అంతు చూస్తానంటూ మీద మీదకొచ్చారు. జేసీ ఆవేశాన్ని చూసి ఆయన అభిమానులు మరింతగా రెచ్చిపోయారు. సీఐపై దాడి చేసినంత పనిచేశారు. వారి ఆవేశాన్ని చూసి సీఐ దేవేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. కండిషనల్ బెయిల్ కారణంగా శుక్రవారం తాడిపత్రి పోలీస్ స్టేషన్కు వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. దళిత సీఐ దేవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 506, 189, 353 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. జేసీ కుమారుడు అస్మిత్ రెడ్డి సహా మరో 31 టీడీపీ కార్యకర్తలపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ క్రింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తాడిపత్రిలో 144 సెక్షన్ విధించారు. భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి దురుసుతనం, సీఐని ఆయన బెదిరించిన తీరు అప్పటికే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. జేసీ తీరుపై ప్రతి ఒక్కరూ మండిపడుతున్నారు. 50 రోజులకి పైగా జైలులో ఉండొచ్చినా కూడా జేసీ వ్యవహారంలో ఏమాత్రం మార్పు లేదని అంటున్నారు. మొత్తం మీద బెయిల్ వచ్చిన సంతోషం గంటల వ్యవధిలోనే ఆవిరైపోయింది. కొడుకు సహా మరోసారి కటకటాల వెనక్కి వెళ్లారు జేసీ ప్రభాకర్ రెడ్డి. గతంలో నమోదైన కేసులకు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు అదనం. ప్రభుత్వాన్ని మోసం చేసి కొని తెచ్చుకున్న కేసులు కొన్నైతే, అంతులేని అహంకారంతో నెత్తిన వేసుకున్న కేసులు మరికొన్ని.